సూపర్ స్టార్ మహేష్ బాబు పూర్తి మాస్ రోల్ లో కనిపిస్తూ చేసిన సినిమానే గుంటూరుకారం త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రము సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం జనవరి పన్నెండున రిలీజ్ అయింది మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ హైపు నెలకొనడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో విడుదలైంది దీంతో ఈ చిత్రానికి ఒక రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి తెలుగు లాంగ్వేజ్లోనే రిలీజ్ అయిన రోజు ఈ యొక్క చిత్రము తొంభై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనము సృష్టించింది ఇక రెండవ రోజు కూడా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర సైదవ్ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా ముప్పై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది అంటే మొదటి మరియు రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి నూట ఇరవై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మూడవ రోజు కూడా ఇరవై నుంచి ముప్పై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అఫీషియల్గా ప్రకటించారు అయితే మొదటి మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి గుంటూరు కారం చిత్రము నూట ఎనభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు తొంభై ఐదు కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు అయితే ఈ యొక్క చిత్రము కేవలం ఒక నలభై ఐదు కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి లాభాల బాట పడుతుంది అదేవిధంగా హనుమన్ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను రాబడితే దూకుడు మీద ఉంది యుఎస్ఏలో ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర మంచి వసలను రాబడుతుంది అని చెప్పొచ్చు మొత్తానికి మొదటి మరియు రెండు రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము యాభై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు ఇక మూడవ రోజు కూడా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర పది నుంచి పదహైదు కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు ముప్పై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మొత్తానికి హనుమాన్ చిత్రము మూడు రోజులు కంప్లీట్ అయ్యేసరికి అరవై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు గుంటూరు కారం మరియు గుంటూరు కారం మరియు హనుమాన్ చిత్రం మూడు రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి